அது நிற்க நாடொரும் வானவர் தம்மையாளும் அவனும் நாள் மோகனும் அவனும் நான் முகனும் செடையே முடியழ்நலும் செம்மையாள பாத பங்கயம் சிந்தித்தே தித்திருவரே ஆழ்வார் திருவடிகளே சரணம் பக்தாமிருதம் விஸ்வஜனானுமோதனம் சர்வார்த்ததம் ஸ்ரீ ஷட்கோபவாங்மயம் சஹஸ்ரசாகோபநிஷத் சமாகமம் நமாம்யஹம் திராவிட வேத சாகரம். பாகவதோத்தமுனரா, வைமென்னும் மனத்து என்னுயானுரைக்கின்னாம் மாயவன் சீர்மையை எம்மெனோர்களுரை நாடொரும் வானவர் தம்மையாளுமவனும் நான்முகனும் செடைமுடியண்ணலும் செம்மையாகால் அவன் பாத பங்கயம் சிந்தித்தேத்தி திரிவரே ஆழ்வார் திருவடிகளே சரணம். நம்மாழ்வார்லு ఈ విధంగా మహావిష్ణు యొక్క వైభవాన్ని అద్భుతాద్భుతంగా చెబుతూ ఉంటే ఒక సందేహం రావచ్చేమో. ఏమండి, మీరు ఆయన మహాభక్తులు కాబట్టి ఇలా చెప్తున్నారేమో అని అనుకుంటారేమో. ఓ ప్రజలారా, ఎప్పటికీ కూడా ఈ దాసుడు అబద్ధం చెప్పడు. ఆయన భక్తుని కాబట్టి ఆయన గురించి ఎక్కువగా లేనిపోనివి చెప్పవలసిన అవసరం లేదు సుమా. అది క్షుద్రులకు చెప్పేటువంటి విషయం. కొందరు కవులు ఎవరైనా రాజులో లేని గుణాన్ని కూడా వర్ణించేస్తూ ఉంటారు, అది తప్పు అని కూడా నమ్మాళ్ళవార్లు చెప్పారు. సొన్నాళ్ళు విరోధం ఇది, అటువంటివి చేయవద్దని కూడా చెప్పారు. అయితే యథార్థంగా ఉన్నది ఉన్నట్లు కూడా చెప్పడం ధర్మం కదా. అలా చెప్పకపోవడం వల్ల ఏమవుతోంది? అనుక్తి దోష, అది కూడా ఒక పెద్ద పొరపాటు అవుతుంది. తెలియక ప్రజలు ఇంకా 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 ఎటో ఎటో అరణ్యాల్లోకి వెళ్ళిపోతారు. దారి తెలిసిన వాడు చెప్పడం అది తప్పు కాదు కదా. కాబట్టి నేను ఈ పాశురంలో ప్రజలకు అత్యంత సులభమైనటువంటి మార్గాన్నే నేను చెబుతున్నాను సుమా. అంతేకాని నేను ఆ స్వామి భక్తుణ్ణి కాబట్టి ఆ స్వామినే ఆకాశానికి ఎత్తి చెప్పడం లేదు సుమా అంటూ వివరిస్తున్నటువంటిది ఈ పాశురం. ఓ భక్తులారా, వై మిన్ మనస్సులో మీరు బాగా ఉంచుకోండి, నుమ్మనత్ ఎన్ను మీ మనస్సులో అని యాన్ ఒరైక్య నిన్న నేను చెబుతూ ఉంటే గనక మాయవన్ సీర్మియై ఆశ్చర్య గుణాలు కలిగినటువంటి ఎమ్మనోర్గళురై తునిర్క ఎమ్మనోర్ కళురైప్పదెనదు తునిర్క మా వంటి వారు చెప్పుట ఎందుకు అని అంటే చెప్తున్నారు. నాడొరుం వానవర్ తమ్మయాళుమవనుం దేవతలను పరిపాలించేటువంటి ఇంద్రుడు, నాన్ముగనుం నాలుగు ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు, షడముడి అన్నలుం జటాజూటాలు ధరించినటువంటి పరమేశ్వరుడును శమ్మయాల్ అవన్ పాద పంకయం చక్కగా ఆ నారాయణుని యొక్క పాద పద్మాలను సింధిత్ ధ్యానిస్తున్నారు.
ఏతి గట్టిగా స్తోత్రం చేసి సింధితేత్తి తిరివరే సంచరిస్తూ ఉంటారు. పెద్దలు వెళ్ళినటువంటి మార్గంలో మనం కూడా వెళ్ళాలి కాబట్టి నేను యథార్థాన్ని తెలియజేస్తున్నాను. అంతేకాని నేను విష్ణు భక్తుని కాబట్టి స్వామివారి యొక్క వైభవాన్నంతా చెప్తున్నానని అనుకోకండి, యథార్థాన్ని నేను మాట్లాడుతున్నాను. పరమాత్మ వేదము యొక్క సారాంశము శ్రీమన్నారాయణుడు. ఓం నమః. ఆ ఓంకార స్వరూపుడైనటువంటి శ్రీమన్నారాయణుడికి నేను మనోవాక్కాయముల చేత దాసుడనైనాను, నాకు నేను కాదు సుమా. ఆయన నారాయణుడు. నారాయణుడు అంటే ఏమిటి? నమక్కే పరై తరువాన్. ఆ స్వామి మనకి పరాన్ని అనుగ్రహించేటువంటి వాడు. నారములు అంటే సమస్తమైనటువంటి చేతనాచేతన పదార్థాలన్నీ నారములే. కనపడేది, కనపడుతూ ఉన్నది, వినపడేది, లోపల ఉన్నవి, బయట ఉన్నవి, అంతర్బహిష్ఛ తత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత. అంతటా కూడా నిండి ఉన్నటువంటి ఏ తత్వమైతే ఉన్నదో దానికి నారాయణ తత్వము అంటారు. ఈ నారములన్నిటికీ కూడా అయనముగా ఉండడం చేత ఆ స్వామికి కూడా నారాయణుడు అని పేరు. నరులందరికీ కూడా అయనము గతిగా కలిగినవాడు కాబట్టి నారాయణుడు. నరుడంటే అర్థమేమిటి? రా అంటే నాశనం, నా అంటే కానివాడు, రింగ్ క్షయే అనే ధాతు. దాని మించి ఎవరైతే కనుక నాశనం పొందడో, మరి నాశనం పొందకపోతే వెళ్ళిపోతున్నారు కదండి మనుష్యులంతా. వీళ్ళు వెళ్ళిపోయేది ఎక్కడికో లేదు, స్థూల శరీరం నుంచి మన కంటికి కనపడనంత సూక్ష్మంగా వెళ్ళిపోవడమే నాశనం అని మనం అనుకుంటున్నాం. ఏ పదార్థము సృష్టిలో నాశనం లేదండి, అది సూక్ష్మదశలోకి వెళ్ళిపోతాయి. సూక్ష్మదశలోకి వెళ్ళి తిరిగి సృష్టి ఆరంభంలో ఈ సూక్ష్మదశలో ఉన్నటువంటి వాటినన్నీ కూడా నారాయణుడు పునః సృష్టి చేస్తాడు. అందువల్ల ధాత యథా పూర్వం అకల్పయత్, యుగాలు ప్రళయాలు వచ్చినా మళ్ళీ అవన్నీ ఏ ఏ పదార్థాలైతే ఇంతకు ముందు ఉన్నాయో అవన్నీ మళ్ళీ కనబడుతూనే ఉంటాయి. కృతయుగంలో ఉన్న పదార్థాలు ఇప్పుడు ఉన్నాయి, ద్వాపర యుగంలో ఉన్న పదార్థాలు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడున్న సూర్య చంద్రులు పర్వతాలు నక్షత్రాలు మామిడి పళ్ళు చుక్కలు ఏళ్ళు శిలయేళ్ళు పిల్లి కోతి నక్క అన్నీ ఉన్నాయి, ఇప్పుడు ఉన్నాయి. అంతేగాని ఈ ఒక్క సృష్టిలో ఇప్పుడు మాత్రమే, రోజుకొకటి చొప్పునో మరొకటి చొప్పునో స్వామి సృష్టించలేదు సుమా. సంకల్ప మాత్రంతోనే ఇవన్నీ సృష్టిస్తూ ఉన్నాడు, ఉపసంహరిస్తున్నాడు. ఎలాగా? వాటి యొక్క స్థూల రూపాన్ని తీసి సూక్ష్మరూపంలో పెడతాడు. చిన్న రూపం అంటే నీ కంటికి కనపడనంత ఒక చిప్పులో, ఇప్పుడు మనం చూస్తున్నాం సెల్ ఫోన్లలో వాటిల్లో చిప్పు, దానిలో ఏముంటాయో తెలియదు కానీ పాటలు ఆటలు మాటలు ఎలా వస్తున్నాయి, ఆ విధంగా అంటే సూక్ష్మరూపానికి పంపించేస్తారన్నమాట. కాబట్టి వీటన్నిటి ఇవి కూడా నాశనము చెందనివి. కాబట్టి వీటినన్నిటినీ ఏమనాలి? నారములే అనాలి. ఈ నారములన్నీ గతిగా కలిగి అంటే దారిగా కలిగిన వాడెవరు? నారాయణుడు. అతను ఎలా ఉంటాడు? మహాలక్ష్మీదేవితో ప్రకాశిస్తూ ఉంటాడు కాబట్టి ఆయనకు శ్రీమన్ నారాయణుడు అంటారు. మరి వాడికి మనకి ఉన్న సంబంధం ఏమిటి? నిత్య సంబంధం, ఎప్పుడూ కూడా విడిపోనటువంటి సంబంధం ఉంటూ ఉంటుంది. దీనినే శ్రీమన్నారాయణ అంటారు. దాని యొక్క చరణాలని శరణముగా పొందడాన్నే ద్వయమంత్రార్థ సారం. ఈ తిరువాయుమొళి అంతా కూడా ఒక ప్రక్క తిరుమంత్రాన్ని ఓ పక్క చరమశ్లోకాన్ని చెబుతూ ఉన్నా నిజానికి ద్వయమంత్ర ప్రతిపాదక అర్థమే ప్రధానంగా చెప్పబడింది. ఆ ద్వయమంత్ర ప్రతిపాదకమైనటువంటి అర్థం ఎక్కడ చెప్పారు? సాక్షాత్తు తిరువేంకటమడయాన్ దగ్గర, ఆ వెంకటేశ్వర స్వామి వారి యొక్క హృదయంలో ఉన్న లక్ష్మీదేవి దగ్గర, అగలహిల్లే నిరయుమెన్నుం అనే పాశురంలో దృఢంగా చెప్పారు. అంటే అక్కడే మీరు శరణాగతి, సంపూర్ణ శరణాగతి చేయాలి అని. దాన్ని ప్రధానంగా జ్ఞాపకం చేస్తూ ఈరోజు ఓ భాగవతోత్తములారా, అభిమానవంతులైనటువంటి బ్రహ్మ రుద్రాదులందరూ కూడా ఎవరిని ఆశ్రయిస్తున్నారు? పెరుమాళ్ళని ఆశ్రయిస్తున్నారు, స్వామివారిని ఆశ్రయిస్తున్నారు. శ్రీయప్పతి మహామహిమ వర్ణించిన ఎడలా మేము ఏదో భక్తులమని మీరు అనుకుంటున్నారేమో, కాదు, యథార్థమే సుమా. ఈ విషయాన్ని మీరు మనస్సులో ఉంచుమని పదే పదే మేము చెప్పినా మీరు మరొక రకంగా ఎన్నడూ భావించకండి సుమా. నాడు రుం
ఒకనొక సమయంలో దేవతలను వానవర్ తమ్మై యాళుమవనం, దేవతలను పరిపాలించే ఇంద్రుడు కూడా, పేరుకు దేవేంద్రుడు కానీ ఆయనలో ఉన్నవాడెవడు లోపల? అంతర్యామి శ్రీమన్నారాయణుడే. ఆ చేసేటువంటి విషయము అవన్నీ ఎవరు చేయిస్తున్నారు? కనపడనటువంటి చెయ్యి నారాయణుడు ఈ జగత్తునంతా కూడా నాటకం ఆడిస్తున్నాడు. ఆ స్వామికే జగన్నాటక సూత్రధారి అని పేరు. మనమంతా పాత్రధారులమే, మన వెనక ఆయనదే విజయం. ఎవరు గెలిచారంటే ఆయన పేరే చెప్పుకోవాలి. ఎక్కడికి వెళ్ళిపోయామంటే ఆయన దగ్గరికే వెళ్ళిపోయామని చెప్తూ ఉంటారు కదా. అటువంటి వాడు ఇంద్రుని, ఆ దేవతలకు అధిపతి అయినటువంటి వాణ్ణి నాన్ముగను. ఈ విషయం వారందరికీ తెలుసు కాబట్టే బ్రహ్మాదయ సురవరాహ సమహర్షయ తే సంత సనందన ముఖాస్త్వధ యోగివరియా మునివర్గడం యోగిగడం మునులు యోగులు తుంబురు నారదర్ వీళ్ళందరూ కూడా స్వామివారిని ఎందుకు వచ్చి పదే 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 స్తోత్రం చేస్తున్నారు? సచతుర్ముఖ షణ్ముఖ పంచముఖ ప్రముఖ కిల దైవత మౌళిమణే. నాలుగు ముఖాల వారు, ఆరు ముఖాల వారు, పంచముఖాల వారు, దేవతలు వారి వారి భార్యలందరితో కూడి ఆ స్వామి పుష్కరిణిలో స్నానం చేసి ఆ రంగనాథుణ్ణి అక్కడ సేవించినట్లు ఇక్కడికొచ్చి వెంకటాచలపతి దగ్గర సుప్రభాతం ఎందుకు పాడుతున్నారు స్వామి అంటే చెప్తున్నారు. ఆ స్వామి దేవాదిదేవుడు అని వారికి పేరు. సాక్షాత్తు బ్రహ్మదేవుడో స్వామి వారికి బ్రహ్మ ఉత్సవాలను దగ్గరుండి చేశారని చెప్తున్నారు. మన పురాణాలన్నిటిలో కూడా వెంకటాచల మహాత్మ్యంలో బ్రహ్మదేవుడే వచ్చి స్వామివారికి దగ్గర ఉండి నవరాత్రి ఉత్సవాలు చేయడం చేత ఆ ఉత్సవాలకి బ్రహ్మోత్సవాలు అని పేరు. బ్రహ్మాండ నాయకునికి ఆ విధంగా బ్రహ్మోత్సవాలు చేసి బ్రహ్మధన్యుడయ్యాడు. తమ్మయి యాళుమవన్, ఆ ఇంద్రుడును నాన్ముగను షడముడి అన్నలు. చక్కగా నాన్ముఖాలు కలిగినటువంటి ఆ బ్రహ్మదేవుడు పరమేశ్వరుడు జటాధారి కూడా ఈ స్వామివారి గురించి నిరంతరం తపస్సు చేస్తూ ఉంటారట. రామాయణమంతా తపశ్శక్తులు కలిగిన వారే. ఆరంభంలోనే చెప్తారు, తపస్వాధ్యాయ నిరతం తపస్వి వాగ్విదాంవరం. ఒక తపస్వి మరొక తపస్సు కలిగినటువంటి వాణ్ణి అడిగారట, మాకు ఎవరిని సకల కళ్యాణ గుణములు కలిగిన వాడు అని. ఈ విధంగా ఎక్కడ చూసినా తపస్సుతో కూడినటువంటి వారు నారాయణ తత్వాన్ని అర్థం చేసుకుంటారు. ఈ విషయాన్ని విశ్వామిత్రుడు కూడా చెప్తున్నారు. ఏమయ్యా దశరథ, నీ కుమారుణ్ణి నాకు పంపిస్తావా పంపిస్తావా? పంపించకపోతే నాకు చాలా కోపం సుమా, యథార్థం చెప్తున్నాను అంటూ నీవు ఏమనుకుంటున్నావో, నీ కుమారుడంటే అహం వేద్మి మహాత్మానం రామం సత్యపరాక్రమం. నాకు పూర్తిగా తెలుసు రాముడంటే ఏమిటో. వశిష్ఠోపి మహాతేజా, ఇంతకు పూర్వం నాకు శత్రువుగా ఉన్నటువంటి వశిష్ఠుల వారికి కూడా బాగా తెలుసు. ఇక్కడ అసలైన మాట చెప్, ఏ చాన్యే తపసి స్థితా, మేమిద్దరమే కాదు ఇంకా ఎవరైనా సరే నీ సభలో ఎక్కడైనా సరే తపస్సులో స్థితా ఉంటే గనక వారికి మాత్రమే ఈ రామతత్వం అర్థమవుతుంది సుమా. కాబట్టి ఆ రామతత్వాన్ని లోకానికి చాటినటువంటి వాడు ఈ పరమేశ్వరుడు కదా. కాశీమరత ముక్తికరత ఏక్ రామనామ్. కాశీలో గనక మరణిస్తే సాక్షాత్ పరమశివుడే వచ్చి చెవులో రామనామం చెప్తారని లోకోక్తి. ఆ విధంగా ఇంతమంది మెచ్చుకుంటూ ఉన్నటువంటి ఆ రామనామాన్ని జటాజూటాలు కలిగినటువంటి పరమేశ్వరుడు షడముడి అన్నలం షమ్మయాల్ అవన్ పాద పంకయం. చక్కగా శ్రీమన్నారాయణ యొక్క పాద పద్మాలను సింధిత్తూ బాగా వాయినాల్ పాడి మనత్తినాల్ సింధిక్క, మనస్సులో బాగా బాగా ఆలోచన చేసి చింతిస్తూ, ఆహా తండ్రి నారాయణ, నీవు ఈ సృష్టి ఈ సకలం నేను నా వస్తువులు అన్నీ నీవే సుమా అని ధ్యానిస్తున్నారు. ఎవరు? మనము కాదు, బ్రహ్మ రుద్రాదులందరూ కూడా ధ్యానం చేస్తూ ఏత్తిరివరే. చక్కగా ఈ విధంగా ఏత్తి తిరివరే సంచరిస్తూ ఉంటారట. వారి నోట్లో ఎప్పుడు చూసినా నారాయణ నామం వస్తుంది.
వారికి ప్రతినిధులుగా ఈ లోకంలో ఉన్నటువంటి సన్యాసులందరూ కూడా ద్వైతాద్వైత విశిష్టాద్వైతులందరూ కూడా నారాయణ 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 అని నారాయణ నామంతోనే సంచరిస్తూ ఉంటారు. ఇది ఎంత ఆశ్చర్యం కదా. కాబట్టి భక్తులారా, భాగవతులారా, సులభంగా ఉన్నటువంటి ఈ నామాన్ని ఆశ్రయించండి. ఎందుకని, మన పెద్దలందరూ, మన దేవతలు, పితృదేవతలు, దేవాదిదేవుడని అనుకున్న అందరూ కూడా నారాయణ నామాన్ని ఆశ్రయిస్తున్నారు. సుమా ఎంద తంద తందై తంద తందై కుమ్ముందై వానవరుహో నెడం నమెన్నడం తిరువేంగడం నంగట్కు శమన్కొల్ వీడుతరుం తడుంకున్నమే. నాకు, నా తండ్రికి, నా తండ్రి తండ్రి తాతకు, నా తాత తండ్రి ముత్తాతకు, వారి తాతకు, వారి తాతకు, అలా అలా చెప్పుకుంటూ చెప్పుకుంటూ పైకి వెళ్ళిపోతే ఇంద్ర, దేవేంద్ర, బ్రహ్మ వాళ్ళందరికీ, ఈశ్వరాదులు అందరికీ కూడా ముందై మొదలైవాడు, మొట్టమొదటివాడు, కారణభూతుడైనటువంటి శ్రీహరిని అందరూ కూడా సేవిస్తూ ఉన్నారు. సుమా దా విషయాన్ని తెలుసుకొని అతడు సులభ గుణము కలిగినటువంటి వాడు, ఆశ్రిత మంచి కళ్యాణ గుణాలు కలిగిన వాడు అని తెలుసుకొని ఆశ్రయించి మీరందరూ కూడా ఉజ్జీవించండి అని నేను, నాకు తెలిసినటువంటి యథార్థాన్ని, భగవంతుడే నా చేత పలికించిన దాన్ని మీ అందరికీ తెలుస్తున్నాను అని చెప్పి, ఏ విధంగా అయితే వీరి శిష్యులు నా వినాల్ నవిత్ ఇన్బమే దీనేన్ ఏ దీనేన్ అవన్ పొన్నడి మేమయ్యే తేవుమత్తరియేన్ కురుహు నంబి పావినిన్నిసై పాడి తిరివనే, తమ ఆచార్య వైభవాన్ని చెప్పారు మధుర కవులు. ఆ విధంగా నమ్మాళ్ళవార్లు భగవద్వైభవాన్ని దీనిలో చెప్పారు. అటువంటి స్వామివారి యొక్క దివ్య కళ్యాణ గుణాలు బ్రహ్మ రుద్రాదులందరికీ కూడా ఆకర్షణీయంగా ఉన్నాయి, మీరును కూడా తెలుసుకొని తరించండి అని చెప్తున్న ఈ పాశురం అందరికీ కూడా మంగళములు కలిగించుగాక. ఆళ్వార్ తిరువడిగలే శరణం. వైమిన్ ఉరైకింద్రమాయవన్ సీర్మయ எம்மனோர்கள் உரைப்பது அது நிற்க நாடொரும் வானவர் தம்மையாளும் அவனும் நாள் மோகனும் அவனும் நான் முகனும் செடையே செம்மையாள பாத பங்கயம் சிந்தித்து தித்திரிவரே ஆழ்வார் திருவடிகளே சரணம்.